హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను లెహంగా వెరైటీగా ఉంటుందండి. ఈ లెహంగా వచ్చేసి చాలా బాగుంటుంది, పార్టీ వేర్కి చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. ప్రతి ఒక్కరు వేసుకోవచ్చు, చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు ఎవరైనా వేసుకోవచ్చు అనమాట. అటువంటి లెహంగా చాలా ఈజీగా తక్కువ ప్రైస్లో ఎలా స్టిచ్ చేసుకోవాలో చూపించబోతున్నాను. మన ఛానల్లో ఇంతకుముందు నేను స్టిచ్ చేసిన లాంగ్ ఫ్రాక్స్ అని చెప్పేసి ఒక వీడియో పెట్టాను, అది చాలామంది చూశారు. అందరూ కూడా అక్క స్టిచ్చింగ్ వీడియోస్ పెట్టండి అని చెప్పేసి అన్నారు. నేను అప్పుడు కుదరలేదు నాకు పెట్టడానికి, ఇప్పుడు ఒకటి రెండు వీడియోస్ ఉన్నాయి, అవి అప్లోడ్ చేస్తాను, తప్పకుండా చూడడానికి ట్రై చేయండి. ఇప్పుడు నేను ఈ లెహంగా గురించి చెప్పబోతున్నాను. చూడండి, క్లాత్స్ వచ్చేసి నేను నెట్టెడ్ క్లాత్ తీసుకున్నానండి. చాలా లోయెస్ట్ ప్రైస్లో నేను తయారు చేశాను. ఇది 50 రూపీస్ మీటరు, 7 మీటర్స్ తీసుకున్నాను. ఇది వచ్చేసి నెట్టెడ్ క్లాత్ అనమాట, బ్లూ కలర్ నెట్టెడ్ తీసుకున్నాను అనమాట, 7 మీటర్స్ తీసుకున్నాను. ఇది వచ్చేసి శాటిన్ క్లాత్, ఇది 4 మీటర్స్ తీసుకున్నాను. ఇది 60 రూపీస్ మీటర్ అనమాట, 60 రూపీస్ 4 మీటర్స్ తీసేసుకున్నాను అనమాట. ఇది శాటిన్ క్లాత్. ఎప్పుడైనా కానీ నెట్టెడ్ క్లాత్కి కింద శాటిన్ క్లాత్ వేస్తేనే అది మంచి చూడడానికి చాలా బాగుంటుంది, షైనింగ్ ఉంటుందన్నమాట. అందుకోసం అని శాటిన్ క్లాత్ వేయాలి. ఆ తర్వాత కింది లోపల వచ్చేసి మనము కాటన్ క్లాత్ కంపల్సరీ వేయాలండి దేనికైనా కానీ, అప్పుడే బాగుంటుంది. అందుకోసం అని చెప్పేసి నేను కాటన్ క్లాత్ తీసుకున్నాను. ఇది వచ్చేసి 30 రూపీస్ మీటర్ వచ్చేసి, దీని మీద ఇది వచ్చేసి 3 మీటర్స్ తీసుకున్నాను, 30 రూపీస్ మీటర్. ఇంకోటి వచ్చేసి దీనికి క్యాన్ తీసుకున్నాను. క్యాన్ మీరు కావాలనుకుంటే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ అయిపోవచ్చు. ఇది 2 మీటర్స్ తీసుకున్నాను, 60 రూపీస్ మీటర్. ఇది అంతా కూడా టోటల్ నాకు వచ్చేసి ప్రైస్ వచ్చేసి 750 రూపీస్ వచ్చింది అనమాట. 750 రూపీస్లో కంప్లీట్ అయిపోయింది. ఫస్ట్ శాటిన్ క్లాత్ వచ్చేసి ఇట్లా 4 ఫోల్డ్స్గా చేసేసుకోండి. 4 ఫోల్డ్స్ చేసిన తర్వాత మన నడుము ఎంత ఉంటుందో అన్ని నడుము చుట్టుకొలత కొలుచుకున్న తర్వాత, మన నడుము సైజు కొలుచుకున్న తర్వాత దాన్ని 4 ఫోల్డ్స్ చేసాం కదా, 4 4 8 8 పార్ట్స్గా వస్తుందన్నమాట. ఇది మనము శారీ పెట్టికోటు ఎలా అయితే మనము కట్ చేస్తామో అలా కట్ చేస్తున్నాను. చూసారా, 4 ఫోల్డ్స్ వేసాను నేను. ఇది ఇటు 4, ఇటు లాస్ట్ 4 వస్తుంది. 8 పీసెస్గా మనకు డివైడ్ అవుతుందన్నమాట. 8 పార్ట్స్గా డివైడ్ అవుతుంది కాబట్టి 8 పార్ట్స్ వచ్చేసి టోటల్ లెంత్, టోటల్ నడుము కొలత అనేది వచ్చేసేయాలి మనకు. కాబట్టి 8 ఫోల్డ్స్ చేసేసుకోండి మన చుట్టు కొలతని. 8 ఫోల్డ్స్గా ఈ టేప్ని మార్చుకోండి, 8 ఫోల్డ్స్ చేసేసుకోండి. చాలా చాలా ఈజీ అండి. 8 ఫోల్డ్స్ చేసేసుకున్న తర్వాత ఫస్ట్ ఒక్క ఫోల్డ్ ఉంటుంది కదా, ఆ ఫోల్డ్ చూసుకోండి. ఇప్పుడు 4½ వచ్చింది మనకు, 4½ వచ్చిందనమాట. టోటల్ రౌండ్ వచ్చేసి 4½ × 8 అనమాట మనకు ఉంది. అయితే 4½ అయితే ఇంకొక హాఫ్ ఎక్స్ట్రా పెట్టేసుకోండి, ఎందుకంటే 1/2 ఇంచు కుట్లోకి ఇటెళ్తుంది, 1/2 ఇంచు కుట్లోకి ఇటెళ్తుంది కదా అందుకు. లేదంటే మాత్రం మీరు హాఫ్ తీసుకోలేదంటే ఎక్స్ట్రా మీకు చాలా తగ్గుతుందన్నమాట. అందుకోసం ఇప్పుడు నేను 5 ఇంచెస్ పెట్టేసుకున్నాను. 5 ఇంచెస్ ఇటు పెట్టేసుకొని 5 ఇంచెస్ ఆపోజిట్లో పెట్టేసుకోండి. టోటల్గా క్రాస్గా ఇట్లా గీసుకొని కట్ చేసేసుకోండి, అయిపోతుంది. పార్ట్స్ అన్నీ డివైడ్ అయిపోతాయి, అవన్నీ కూడా జాయింట్ చేసేసుకోవాలి. ఫస్ట్ ఇలా క్రాస్గా పెట్టేసుకొని మీరు గీసుకున్నారనుకోండి, చాలా ఈజీగా మనం కట్ చేసుకోవడానికి ఈజీ అవుతుంది. లెర్నర్స్కి అయితే ఇలా ఈజీ అయిపోతుంది అన్నమాట. నార్మల్గా ఓల్డ్ వాళ్ళు అనుకోండి, కొంచెం ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళైతే డైరెక్ట్గా కట్ చేసుకోవచ్చు ఇలా. ఓకే, దీన్ని కట్ చేసేసుకుందాము. ఈ పార్ట్స్ అన్నీ కూడా జాయిన్ చేసేసుకోవాలి. ఆల్రెడీ స్టిచ్చింగ్ వచ్చిన వాళ్ళకైతే అర్థమైపోయిద్ది, మనం మామూలుగా శారీ పెట్టికోట అని చెప్పేస్తే ఈజీగా అర్థమైపోద్ది అనమాట. మామూలుగా శారీ పెట్టికోట్స్ కూడా ఇలాగే కుట్టుకోవాలన్నమాట. నెక్స్ట్ మీకు శారీ పెట్టికోట ఎలా కుట్టాలి, ఎలా స్టిచ్ చేయాలి, ఎలా కట్ చేయాలనేది నేను ఈజీ మెథడ్లో కూడా చూపిస్తాను. తప్పకుండా ఎండ్ వరకు చూడటానికి ట్రై చేయండి. ఎవరైనా కొత్త వాళ్ళైతే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఎందుకంటే మన ఛానల్లో స్టిచ్చింగ్ వీడియోస్ కూడా వస్తాయి, చిన్నపిల్లల దగ్గర నుంచి ప్రతి ఒక్క ఐటెం కూడా నేను స్టిచ్ చేస్తూ ఉంటాను, అవన్నీ కూడా చూపిస్తూ ఉంటాను అన్నమాట. పంజాబీ డ్రెస్సులు, నెక్స్ట్ వచ్చేసి డిజైనర్ బ్లౌజెస్ ఇలా అన్నమాట. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఇవన్నీ కూడా ఇలా జాయిన్ చేసేసుకోవాలి. మొత్తం పీసెస్ అన్నీ కూడా ఇలా జాయిన్ చేసేసుకుంటే మనకి ఒక ఒక లెహంగాలో ఒక పార్ట్ అయిపోతుందన్నమాట. ఇప్పుడు సెకండ్ పార్ట్కి వెళ్ళిపోవాలన్నమాట. సెకండ్ పార్ట్ వచ్చేసి మనకి కాటన్ క్లాత్, ఇవన్నీ జాయిన్ చేసేసుకుందాము. ఓకే,
ఇప్పుడు మన సెకండ్ పార్ట్ వచ్చేసేసి కాటన్. కాటన్ వచ్చేసి కాటన్ మీకు ఈ పన్నాలో వచ్చేసింది అనుకోండి, లెంత్ వచ్చేసి పన్నాలో వచ్చేసింది అనుకోండి, ఈజీ అయిపోతుంది. హాయిగా మీరు మొత్తం కొచ్చి పెట్టేసుకోవచ్చు. అలా కాదనుకోండి, నాకు రాలేదన్నమాట ఈ లెంత్లో రాలేదు కాబట్టి త్రీ పార్ట్స్గా మనకి ఎంత లెంత్ అయితే కావాలో అంత లెంత్గా కట్ చేసుకున్నా. త్రీ పార్ట్స్ వచ్చేసింది, త్రీ పీసెస్గా వచ్చేసింది. ఆ త్రీ పీసెస్ కట్ చేసేసుకోండి. ఇది కట్ చేసుకునేటప్పుడు కొంచెం పీస్ అయితే పక్కన పెట్టేసుకొని పైన బెల్ట్ కోసం అనమాట ఒక 6 ఇంచెస్ పీస్ అయితే కట్ చేసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు నేను త్రీ పార్ట్స్గా కట్ చేసుకున్నాను. కట్ చేసుకుని ఆ తర్వాత మొత్తం కుచ్చి పెట్టేసుకోవాలి. మొత్తం మన ఇది మన శాటిన్ క్లాత్ ఉంది కదా, శాటిన్ క్లాత్ జాయింట్ చేసేసాం కదా, ఈ జాయింట్ చేసిన దాన్ని పైన పెట్టేసి కింద కాటన్ క్లాత్ పెట్టేసుకోవాలి. ఇప్పుడు మన శాటిన్ క్లాత్ అనేది అది త్రీ పార్ట్స్ జాయింట్ చేసేసుకున్నానండి. నెక్స్ట్ వచ్చేసి ఈ శాటిన్ క్లాత్ రౌండ్ ఎంత వచ్చిందో ఇప్పుడు మనం మొత్తం చూసుకుందాము. ఫస్ట్ అది కంపల్సరీ చూసుకోవాలండి, లేదంటే మళ్ళీ మొత్తం స్టిచ్ చేసినాకంటే కష్టమైపోద్ది కదా. ఎప్పటికప్పుడు మనం కొలుసుకుంటే ఈజీ అయిపోద్ది అనమాట. మొత్తం మనకి 20 రావాలి, 40 పెట్టానమాట. 38 అయితే నేను 2 ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టాను, ఎందుకంటే బెల్ట్ పెడుతున్నాను అందుకోసం అని చెప్పేసి. 2 ఇంచెస్ ఎక్స్ట్రా ఉందనుకోండి, బెల్ట్ పెట్టినప్పుడు ఓపెన్ అవ్వకోకుండా కొంచెం ఎక్కువగా ఉంటే బెటర్గా ఉంటుందని చెప్పేసి. ఇప్పుడు కింద మనము కాటన్ క్లాత్ పెట్టేసుకొని పైన శాటిన్ క్లాత్ పెట్టేసుకొని కింది దానికి కుచ్చి పెట్టేసుకోవాలి. కుచ్చి పెట్టేసుకుంటూ జాయిన్ చేసుకుంటూ స్టిచ్ చేసేసుకోవాలి. పైన క్లాత్ ఎంత ఉందో అంత ఉండేలాగా, లేదంటే మాత్రం లూజ్ కుట్టు వేసేసుకున్నారనుకోండి కాటన్ క్లాత్కి, ఈ తర్వాత ఒక థ్రెడ్ పట్టుకొని లాగితే మనకి ఎంత కావాలో అంత లాగేసుకుంటే సరిపోతుంది. నేనైతే అలాగే చేసేసాను, మీరు కూడా అలా చేసేసుకోవచ్చు. స్టిచ్ కుచ్చి పెట్టుకుంటే ఈజీ అనుకుంటే కుచ్చి పెట్టేసుకోండి, ఇలా స్టిచ్చింగ్ వేసేసుకోండి. ఒక స్టిచ్ చేస్తే సరిపోతుంది. ఆ తర్వాత వచ్చేసి ఈ రెండు కూడా ఇలా జాయిన్ చేసేసుకుంటాం కదా, స్టిచ్ పెట్టేసుకుని ఇది కంప్లీట్ అయిపోయింది. ఈ లెహంగాలో ఈ 2 పార్ట్స్ అనేది జాయింట్ అయిపోయింది, ఈ లోపల పార్ట్స్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మనకు వచ్చేసి మన మెయిన్ ఫ్యాబ్రిక్ వచ్చేసి నెట్టెడ్ క్లాత్ ఉంటుంది కదా, ఇది 7 మీటర్స్ నెట్టెడ్ క్లాత్ తీసుకున్నాం కదా, ఇది మెయిన్ ఫ్యాబ్రిక్ అన్నమాట. ఈ మెయిన్ ఫ్యాబ్రిక్ వచ్చేసి మన లెంత్ ఎంత ఉందో ఫస్ట్గా చూసుకోండి. ఆ లెంత్ను బట్టి 3 పార్ట్స్గా డివైడ్ చేసేసేయండి. టేప్లో ఫుల్ లెంత్ మెజర్ తీసుకొని 3 పార్ట్స్గా డివైడ్ చేసేసుకోండి. 3 టేప్ని 3 ఫోల్డ్స్ చేసేసుకుంటే వచ్చిన దానికి 1/2 ఇంచ్ ఎక్స్ట్రా చేసేసుకొని పీసెస్గా కట్ చేసుకొని, టోటల్ అన్ని పీసెస్గా కట్ చేసుకొని అన్ని జాయింట్ చేసేసుకోండి. ఫస్ట్ ముందుగానే జాయింట్ చేసేసుకొని, అది పెద్ద ప్రాసెస్, 7 మీటర్స్ కదా, పెద్ద ప్రాసెస్, అది చూపించలేకపోయాను ఫ్రెండ్స్. అది మొత్తం కూడా నేను 3 పార్ట్స్ చేసేసుకొని, 3 పార్ట్స్ సరిపోతుందండి, ఎక్కువైనా కానీ మరీ బాగా లేసినట్టుగా ఉంటుంది కాబట్టి 3 పార్ట్స్ పెట్టేసుకున్నాను. ఈ 3 పార్ట్స్ అన్నీ కూడా మనకు పీసెస్ పీసెస్గా వస్తాయి కదా, అన్నీ జాయింట్ చేసేసుకొని ఒకే లెంత్లో ఉంచేసుకోండి. ఆ తర్వాత దీన్ని పైన వేసేసుకొని లైట్గా కూర్చోపెట్టండి, ఎక్కువగా పెట్టద్దు, ఎందుకంటే మనం కూర్చోపెట్టిన క్లాత్కి మళ్ళీ కుచ్చి వస్తుంది కాబట్టి బాగా లేసినట్టుగా అయిపోతుంది. ఎక్కువ క్లాత్ కూడా పడుతుంది, మనకున్న క్లాత్ సరిపోదు అన్నమాట, మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది సరిపోదు. అలా లైట్ కుచ్చి పెట్టుకొని పైన ఇలా దానికి జాయింట్ చేసుకుంటూ లైట్ కుచ్చి పెట్టేసుకోటి సరిపోతుంది. ఆ తర్వాత ఈ అంతవరకు లైట్గా పెట్టేసుకొని మిగిలింది కట్ చేసేసుకోండి. అది లెంత్లోనే ఉండాలండి, అది జాయిన్ దేనికి దానికి పీసెస్గా వేయడానికి లేదు మనకి, ఎందుకంటే దేనికి దానికి వేస్తే సరిపోదన్నమాట. ఇప్పుడు ఒక ఉచ్చి పెట్టేశాను కదా, ఇప్పుడు కింద ఉన్నది ఉంటుంది కదా చివర్లో 1/4 ఇంచ్ కింద వదిలేసుకొని చక్కగా మళ్ళీ కింద దానికి కూడా కుచ్చి పెట్టేసుకోండి. పైన ఇలా కుచ్చి వచ్చేసి లైట్గా పెట్టండి, ఎక్కువ అక్కర్లేదు, లైట్గా పెట్టేసేయండి. ఇప్పుడు కింది దానికి మనకు డబల్ పడుతుంది చాలా వరకు, కుచ్చి ఎంత ఉందో దానికి మళ్ళీ కుచ్చి పెట్టాలి కదా, మనం ఫ్రిల్స్ పెట్టాలి కదా, అందుకోసమని ఎక్కువ క్లాత్ పడుతుంది. దీనికి కూడా అవి ఇలా పెట్టేసుకొని దీనికి ఈ పీస్ యాడ్ చేస్తూ తుచ్చి పెట్టుకుంటూ వెళ్ళిపోండి. లైట్గానే పెట్టండి, కిందికి వచ్చే వరకు చాలా క్లాత్ పడుతుంది మీకు,
అందుకు ఇలాగే సేమ్ ఫ్రాక్స్ కూడా కుట్టుకోవచ్చు అండి. నేను ఆల్రెడీ ఫ్రాక్ స్టిచ్ చేశాను, చాలా ఎక్సలెంట్ ఉంటుంది, నా ఫేవరెట్ ఫ్రాక్ అనమాట అది. నేను నెక్స్ట్ తప్పకుండా ఇంకో ఫ్రాక్ కూడా స్టిచ్ చేస్తాను, మీకు తప్పకుండా అప్లోడ్ చేస్తాను అనమాట. ఎవరైనా కొత్త వాళ్ళైతే మాత్రం తప్పకుండా స్టిచ్చింగ్ వీడియోస్ కావాలనుకున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను పెట్టే వీడియోస్ అన్నీ కూడా మీ వరకు నోటిఫికేషన్ వస్తాయన్నమాట. బెల్ బటన్ క్లిక్ చేసి ఉంచేసుకోండి. ఇప్పుడు మనం లెహంగా అనేది త్రీ లేయర్స్గా వేసాను కదా, ఇలా కంప్లీట్ అయిపోయింది అనమాట, మొత్తం కుచ్చి మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు పైన పార్ట్ అనమాట, పైన బెల్ట్ పెట్టుకుంటున్నాను నేను. బెల్ట్ వచ్చేసి మీకు ఇది మీకు ఎంత వెడల్పు కావాలంటే అంత పెట్టుకుని, నేనైతే 6 పెట్టాను, హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా లోపలికి వెళ్ళిపోయేలాగా 3 ఉండేలాగా పెట్టేశాను అనమాట. దీనికి నేను బక్రం యూజ్ చేస్తున్నానండి. మీరు కావాలనుకుంటే పెట్టుకోవచ్చు, లేదంటే స్కిప్ అయిపోవచ్చు అండి. అంత అవసరమైతే లేదు బక్రం అనేది, ఎందుకంటే టైట్గా మంచి బెల్ట్ లాగా ఉండాలి అని చెప్పేసి పెట్టాను, కానీ అంత అవసరం లేదని తర్వాత అనిపించింది నాకు, బక్రం అవసరం లేదండి. ఇది ఏంటంటే కిందనేమో నెట్టెడ్ వేశాను, ఆ తర్వాతనేమో సాటిన్ వేసి, ఆ తర్వాత కాటన్ వేశాను అనమాట, తర్వాత బక్రం కూడా వేశాను నేను. కొంచెం స్టిఫ్గా ఉండాలి అని చెప్పేసి మీరు కావాలనుకుంటే వేసుకోవచ్చు, లేకపోతే అక్కర్లేదండి. బక్రం అయితే అవసరం లేదు నాకు తెలిసినంతవరకు, మీరు దీన్ని స్కిప్ చేసేసేయచ్చు. ఇది ఇలా స్టిచ్ చేసేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి మనకు క్యాన్ వేసాం కదా, క్యాన్ వచ్చేసి నేను 2 మీటర్స్ తీసుకున్నాను కదా. 2 మీటర్స్ అంటే మనకు వెడల్పుగా వస్తుంది కదా ఏదైనా కానీ, అదే మధ్యలో ఒక ఫోల్డ్ చేసేసి కట్ చేసుకోండి. ఇలా పీస్గా వస్తుంది మన క్యాన్ అనేది, హాఫ్ పార్ట్ మాత్రమే వేస్తాము, మనకి ఎంత వస్తే అంత వేస్తాము, ఎక్కువగా వేయము. దీనికి నేను శాటిన్ వేస్తున్నాను చూడండి, కింద క్యాన్కి కింద వైపు శాటిన్ జాయింట్ చేస్తున్నాను కనిపించుకోకుండా ఉండడం కోసం. ఎందుకు అనేది లాస్ట్లో చూస్తే మీకు అర్థమవుద్ది, క్యాన్కి శాటిన్ ఎందుకు యాడ్ చేశాను అనేది. మనం బయట కొనుక్కున్న లెహంగాస్కి వాటికి ఎలా ఉంటుందో అంత నీట్గా ఉంటుంది. కొంచెం మనం రిస్క్ తీసుకుంటే సరిపోతుంది, ఒక 5 మినిట్స్ ఎక్స్ట్రా పడుతుంది అంతే, కొంచెం క్లాత్ పడుతుంది శాటిన్ అనేది. ఎలాగ 4 మీటర్స్ తెచ్చాం కాబట్టి మనకి క్లాత్ మిగులుతుంది, ఆ క్లాత్ ఇక్కడ వేసేసుకోవచ్చు. అప్పుడు మనకి లెహంగా ఎన్ని రోజులు ఉన్నా కానీ అంత నీట్గా ఉంటుందన్నమాట. కొంచెం రిస్క్ తీసుకుంటే సరిపోతుంది. ఈ శాటిన్ దీనికి ఇలా జాయింట్ చేసేసుకోండి, లాస్ట్లో చూస్తే మీకు అర్థమవుతుంది ఇది ఎందుకు వేశాను అనేది. ఓకే ఫ్రెండ్స్, ఇలా జాయింట్ చేసేసుకుంటే సరిపోతుంది. ఓకే, దీన్ని ఇలా స్టిచ్ చేసేసుకోండి. ఇప్పుడు ఇది జాయింట్ చేసేసాము. ఈ శాటిన్ ఈ క్యాన్ అనేది ఎలా జాయింట్ చేయాలి అనేది కొంచెం డౌట్ రావచ్చండి. మనం క్యాన్ అనేది వస్తేనే కుచ్చి పెట్టాలండి, కుచ్చి అనేది ఎక్స్ట్రా పెట్టొద్దు, లైట్గా పెట్టాలి. క్యాన్ ఎక్కువగా వేయొద్దండి, ఎందుకంటే బాగా ఫ్లఫీ అయిపోతుంది. మనకు ఎక్కడైనా బీరువాల్లో పెట్టడానికైనా కానీ మడత పెట్టడానికి కూడా రాదు, లైట్గా వేస్తే సరిపోతుంది. ఇప్పుడు క్యాన్ కింద నుంచి మెజర్ చేసేసుకోండి, కింద నుంచి పైకి పెట్టేసుకోండి, ఎంతవరకు వస్తుందో అంతవరకు పెట్టేసుకోండి. ఇలా నేను ఇప్పుడు చూపిస్తున్నాను కదా, అలా పెట్టేసుకొని పైన జాయింట్ చేసేసుకుంటూ వచ్చేయండి. మీకు ఫస్ట్ లెంత్ చూసుకోండి, ఎంత మిగులుతుందో చూసుకోండి, దాన్ని బట్టి కుచ్చి పెట్టేసుకోండి, ఫ్రిల్స్ పెట్టేసుకోండి. అక్కడొకటి పెట్టేసుకుంటే సరిపోతుంది, ఫ్రిల్ వస్తేనే పెట్టండి, లేదంటే మాత్రం జస్ట్ జాయింట్ చేసినా సరిపోతుంది. దీనికి మాత్రం ఇది ఫ్లఫీగానే ఉంటుంది కాబట్టి, ఆల్రెడీ కుచ్చులు పెట్టుకుంటాం కాబట్టి దీనికి అసలు క్యాన్ కూడా అవసరం ఉండదు. నేను వేసాను, మీరు కావాలంటే వేసుకోవచ్చు, చాలా బాగుంటుంది అనమాట. చూసారా ఎంత బాగుందో. ఈ చున్నీ వచ్చేసి నేను 250 మీటర్ లెక్క తీసుకున్నాను అనమాట బయట, చాలా బాగుంది. ఇది కూడా చాలా ఈజీగా, అసలు ఎంత బాగుందంటే చాలా ఎక్సలెంట్గా ఉందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేసేయండి, డౌట్ వస్తే మాత్రం తప్పకుండా నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి, వెంటనే మీకు నేను రిప్లై ఇవ్వగలను మీరు స్టిచ్ చేసుకోవాలనుకున్నప్పుడు. ఇప్పుడు నేను క్యాన్కి ఈ శాటిన్ క్లాత్ ఎందుకు వేశాను అనేది క్లియర్గా చూపిస్తున్నాను చూడండి, ఎంత బాగుందో చూడండి. మంచి మంచి ఫంక్షన్స్లో ఇలా వేసుకోవడానికి భలే ఉంటుంది. చూసారా ఇప్పుడు నేను క్యాన్కి ఈ శాటిన్ క్లాత్ ఎందుకు వేశాను చూసారా. మనము ఎప్పుడైనా లెహంగా కుట్టేది కింద కానేలాగా ఫ్లోర్ లెంత్లో కుడతాం కదా, అందుకోసం మన చేతిలో పైకి పట్టుకుంటూ ఉంటారు పిల్లలైనా మనమైనా కానీ. అప్పుడు ఏమవుతుంది, మన క్యాన్ అనేది బయటికి కనిపిస్తూ ఉంటుంది, అసహ్యంగా ఉంటుందని చెప్పేసి శాటిన్ వేసాం. శాటిన్ క్లాత్ మాత్రమే కనిపిస్తుంది అనమాట బయటకు, డిస్ప్లే అనేది చాలా నీట్గా కనిపిస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చిందా, నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. Thank you, friends.